హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓ స్టాప్ స్టాప్ ప్లీజ్, అది చూడకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలు సెట్. ఈరోజు నా వీడియో వచ్చేసి మా ఫ్రిడ్జ్ టూర్. అండ్ ఫ్రిడ్జ్ టూర్ అంటే జస్ట్ నేను ఎలా ఆర్గనైజ్ చేశాను, నా ఫ్రిడ్జ్లో ఏముంది అనేది చూపిస్తాను. మై డియరెస్ట్ సబ్స్క్రైబర్ ఆస్క్డ్ మీ టు డూ దిస్ సో లాంగ్ ఎగో, బట్ నేను ఇది ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఇది యూస్ఫుల్ వీడియో అని అయితే నేను చెప్పను, బట్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అందుకన్నా ముందు మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్లీ ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటాయి, బట్ మా ఫ్రిడ్జ్లో వాటర్ ఉండదు బికాజ్ మై ఫ్యామిలీ డోంట్ డ్రింక్ కూలింగ్ వాటర్, మంచిది కాదని. అండ్ మిల్క్ ట్రేలో మిల్క్ ప్యాకెట్ ఉంది, బఫెలో మిల్క్ అనమాట. అండ్ డీప్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నాము, ఏమైనా జ్యూస్ లేదంటే ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ దాంట్లో చీజ్ స్ప్రెడ్ ఉంది, అది అంటిపోయింది రావట్లేదు. అండ్ దిస్ ఇస్ మిల్క్ ట్రే, మిల్క్ ఉంది. అండ్ ఇది కర్డ్. నెక్స్ట్ సోడా ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది ఫ్రిడ్జ్లో, అండ్ అది ఎందుకో కూడా నేను మీతో చెప్తాను. అండ్ ఇది సాస్, ఇది సోయా సాస్ మొన్నే తెప్పించాను, అసలు ఎక్కువ యూజ్ చేయను. అండ్ పీనట్ బటర్ ఇది చిన్న తెప్పించాను, ఎందుకంటే నేను ఎప్పుడు వాడే కంపెనీ కాదు బట్ కొత్తది, సో ఎలా ఉంటుందో ట్రయల్ చూద్దామని తెప్పించాను. అండ్ వెనకది మా అమ్మమ్మ పంపించిన పండుమిర్చి పచ్చడి, ఇది మా నానమ్మ పట్టిన మామిడికాయ పచ్చడి, ఇవి ఓవర్ నైట్ ఓట్స్లో వేసుకోవడానికి బ్లాక్ బెర్రీస్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జాగరీ, ఆర్గానిక్ జాగరీ. దాన్ని ఇలా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందే పౌడర్ లాగా లేదంటే అట్లా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం, పాడైపోకుండా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఆ వెనక మళ్ళా పీనట్ బటర్ ఉంది. అండ్ ఇవి వెజ్జీస్, కామన్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ డ్రమ్ స్టిక్. అండ్ కింద వెజిటేబుల్స్ ఉన్నాయి. అండ్ డోర్ సైడ్ వచ్చేస్తే ఇది వచ్చేసి ఆర్గానిక్ జావా మిక్స్, అది ఇందులో చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈవినింగ్స్లో లేదంటే నైట్ డిన్నర్కి ఈ జావా అప్పుడప్పుడు మేము తీసుకుంటాము, అదే ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ఖచ్చితంగా, చాలా హెల్తీగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సెసమీ సీడ్స్ అందులో సేవ్ చేశాను. ఇందాక సోడా ఎందుకని అడిగారు అని చెప్తాను అన్నాను కదా, ఇది బేల్ షర్బత్ అండి. ఇందులో కొంచెం సోడా వేసుకొని సుగంధలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టము, పద్దాకలు చేసుకుంటాను. అది ఆన్లైన్లోనే బుక్ చేశాను. అండ్ ఇది వచ్చేసి అండ్ ఇవి స్కిమ్డ్ మిల్క్. అండ్ ఇంకా ఫ్రూట్ జ్యూసెస్, ఎప్పుడైనా తాగాలనిపిస్తే పేపర్ బోట్ జ్యూస్ తాగుతాను. అండ్ యాపిల్ సీడర్ వెనిగర్ అండ్ కపీవా ఎలోవెరా జ్యూస్. ఈ కపీవా జ్యూస్ వీడియో మీరు చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి, దానివల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. అండ్ యాపిల్ సీడర్ వెనిగర్ అయితే మీకు చెప్పవసలేదు ఎంత హెల్దీయో. అండ్ అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. అండ్ ఇవన్నీ చూడకండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ పైన ర్యాక్లో వచ్చేసి నా నెయిల్ పాలిషెస్ని పెట్టుకున్నాను, పాడైపోకుండా ఉంటాయన్నారని. కింద మమ్మీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కిచెన్ థింగ్స్ పెట్టుకుంది, అవి తీసేద్దాం. అండ్ ఈ నెయిల్ పాలిషెస్ అన్నీ నావి, నాకు నెయిల్ పాలిష్ అంటే పిచ్చి. అంతకుముందు అయితే ఖచ్చితంగా మ్యాచింగ్ వేసుకునేదాన్ని, ఈ మధ్య కొంచెం తగ్గిందిలేండి. అండ్ నెక్స్ట్ వైప్స్ ఉన్నాయి, వైప్స్ ఏంటంటే కారా వైప్స్ తెచ్చాను, సన్స్క్రీన్ వైప్స్ ఇవి. సో ఎప్పుడైనా గబుక్కున సన్లో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఫేస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయని తీసుకొచ్చాను, లేదా జర్నీస్లో అలా యూజ్ అవుతాయి కదా ఫేస్ క్లీన్ చేసుకోవడానికి అని తెచ్చాను. బట్ ఇక్కడికి ఎక్కడికి వెళ్తుందో లేదు, మాయిశ్చరైజర్ పోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అంతే. సో ఇది నా 13 ఇయర్స్ ఓల్డ్, ఒక్కసారి కూడా రిపేర్ రాని బుజ్జి ఫ్రిడ్జ్ టూర్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా ఫ్రిడ్జ్ని. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.